మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కత్తితో పొడిచి తాను కత్తితో గొంతు కోసుకుని ఆసుపత్రి పాలయ్యాడు భర్త. తాగుడుకు బానిసైన భర్త అబ్దుల్ నబీ సైకోగా మారి కొత్త కాలంగా భార్య అబ్దుల్ జాహిద బేగంను చిత్రహింసలకు గురి చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాత్రి 2 గంటలకు భార్యతో గొడవపడి విచక్షణ కోల్పోయి ఈ దారుణానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాయాలపాలైన భర్తను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని మార్చురికి తరలించారు. ఈ సంఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలు కాపాడండి.